నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా వైరస్ నేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ ప్రభుత్వం ప్రకటించిన 1500 రూపాయల సహాయాన్ని వెంటనే అందించాలని కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బోయినపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేశారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఎన్ఆర్ఐ ఆది మల్లేశం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు 20,000 నగదుతో పాటు బియ్యము, నిత్యావసర సరుకులు అందజేశారు. రుద్రంగి శివారులో ఏర్పాటు చేసిన చెక్పోస్టు స్థానిక ఎమ్మెర్వో హుస్సేన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రభుత్వం విడుదల చేసిన నియమ నిబంధనలను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ ప్రభుత్వం ప్రకటించిన 1500 రూపాయల సహాయాన్ని వెంటనే అందించాలని కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలో ఆదివారం రోజున పలు ప్రాంతాల నుంచి వేములవాడలో ఉంటూ పనులు నిర్వహించుకుంటున్న వలస కార్మికులకు ఆయన నివాసంలో నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, మరో 2 వారాల పాటు లాక్డౌన్ పొడిగించారని, ప్రజలు దాన్ని గమనించి కరోనా వైరస్ పూర్తిగా పోయే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన 1500 రూపాయల సహాయాన్ని వెంటనే ప్రజల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారిని మన దేశం నుంచి ప్రాణదూరడానికి రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజు దేశ ప్రధాని అందరి ముఖ్యమంత్రులతోటి మాట్లాడిన తదుపరి మాట్లాడుతూ, మరో 14 రోజులు లాక్డౌన్ ను పొడిగించుకుంటా ఉన్నాం, అందరూ కూడా సహకరించాలని చెప్పని రాష్ట ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. బహుశా దేశ ప్రధాని కూడా ఇదే చెప్తే చెప్పి భావన కూడా వ్యక్తం చేసిన క్రమంలో మనం అందరం కూడా మరో 14 రోజులు ఈ లాక్డౌన్ కు అందరూ కూడా ప్రజలు సహకరించి ఎవరింట్లో వారు స్వీయ నిర్బంధంలో ఉంటూ కరోనా మహమ్మారిని ప్రాణదూడడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై మరి ఉండవలసినటువంటి బాధ్యత ఇప్పుడు ఈరోజు మన పైన ఉందని సందర్భంగా తెలియజేస్తూ, మరి వేములవాడ పట్టణంలో ఒక పాజిటివ్ కేసు వచ్చినటువంటి దరిమిళ ఈ వేములవాడ పట్టణంలో ఒక ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ఏర్పాటు చేసి వారికి నిత్యావసర వస్తువుల్ని అందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి మన ప్రాంత ప్రజలు మాత్రం తప్పనిసరిగా ఈ లాక్డౌన్ ఇంకా మరింత ఎక్కువగా పాటిస్తూ అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాకుండా మరి ఉండవలసినటువంటి పరిస్థితి అని చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తూ, ఇప్పటికే ఈ రోజు ఈ వచ్చిన నిర్భయం కూడా చెప్తున్నారు. కాబట్టి మేము అంటే మా తోచిన సాయం వలస కార్మికులకు కానీ ఇతర ప్రాంతాలు వచ్చిన వారికి కూడా ఎక్కడైతే ఎవరైతే ఇబ్బందులు ఉంటారో, తెలుగు రేషన్ కార్డు వారు లేని వారు కానీ ఈ ప్రాంత వారు కానీ నిర్బంధం వారికి నిత్యావసర వస్తువులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఏది 1500 రూపాయలు ఇస్తామన్నటువంటిది ఈ రోజు నుంచైనా, ఈ రోజు ఆధారం కనీసం రేపటి నుంచైనా ఇస్తే ఈ 14 రోజులు వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇచ్చే 1500 రూపాయలని మరి ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా ప్రభుత్వం ఏం చెప్పిన విధంగా చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే కష్టకాలం, ఈ కరోనా కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలను, పేద ప్రజల్ని, వలస కార్మికుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు మన పని ఉందన్నటువంటి భావనను ఏదైతే వ్యక్తం చేస్తూ బాధ్యత యుతంగా ఈరోజు మనం పనిచేస్తూ ఈ కష్టకాలంలో ప్రజల వెంట ఉండి వాళ్ళ కన్నీరు తూడవలసిన పరిస్థితి. కాబట్టి వెంటనే ఏదైతే ప్రభుత్వం చెప్పిందో, ఆ చెప్పిన అమౌంట్ ఏదైందో ఇప్పటికే 3 వారాలు ఇంచుమించుకో 2 రోజులు గడిచిపోతుంది. మరో 2 వారాలు లాక్డౌన్ ప్రకటించినటువంటి దరిమిళ ప్రభుత్వం ఇచ్చిన ఆ హామీ ఏదైందో రేపటి నుంచి కనీసం అమలు చేసి, రేపు సోమవారం ఈరోజు ఆధారం కాబట్టి అమలు చేసి పేద ప్రజలను మరి వలస కార్మికులందరూ కూడా ఆదుకునే కార్యక్రమం చేస్తారని చెప్పిన భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ అందరికి నమస్కారం తెలియజేస్తాను. బోయినపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేశారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ వర్లపల్లి వేణుగోపాల్ తెలిపారు. బోయినపల్లి మండలంలోని విలాసాగర్ గ్రామంలో నర్సింగాపూర్ గ్రామాల్లోని సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ పర్లపల్లి వేణుగోపాల్, సింగిల్ విండో చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన రైతులు స్వీయ నియంత్రణ పాటించి టోకెన్ పద్ధతుల్లో ధాన్యాన్ని విక్రయించాలని కోరారు.
అదేవిధంగా బోయన్పల్లి మండలంలోని కోరెం గ్రామంలోని సింగిల్ విండో చైర్మన్ రెడ్డి కిషన్ రెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ముదుగంటి సురేంద్రారెడ్డి, సర్పంచ్ జూలపల్లి స్వప్న, అంజలి, అంజన్రావు, ఉప సర్పంచ్ బండారి, రాములు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం దూరం దూరం ఉండి తెలుస్తుంది ఫోటో లెక్కటప్పు దూరం ఉండరు. బ్యాంకు కొనుగోలు కొనుగోలు కేంద్రము స్టార్ట్ చేయడము జరిగింది. ఈ కార్యక్రమంలో సిసి బ్యాంక్ చైర్మన్ సురేందర్రెడ్డి గారు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ రావు గారు, లోకల్ సర్పంచ్గా మేము, వార్డు మెంబర్స్, రైతులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. పెళ్లి మండలం విలాసార గ్రామంలో ప్యాక్స్ సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ ముదిగంటి సురేందర్రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ స్వప్నాంజలి గారు, ఉప సర్పంచ్ బండారు రాములు గారు మరియు రైతులు, అమాలి సంఘ కార్మికులు అందరికీ నాకు తెలంగాణ వందనాలు. బయటకు రాకుండా అందరూ ఎవరింళ్ళలో వాళ్ళు ఉండి చేతులు ప్రతి అరగంటకు ఒకసారి చేతులు కడుక్కొని ముఖానికి తాకకుండా ఉండి మరి ఇతర ప్రదేశాలకు వెళ్ళొచ్చినైతే తగు జాగ్రత్తలు పాటించి ఏదన్నా ఉన్నట్టయితే వెంటనే అందుబాటులో ఉన్న డాక్టర్ను సంప్రదించి మరి ప్రభుత్వానికి మరియు మన సమాజం బాగుపడాలంటే, మన సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే, ఎవరు కరోనా బారిన పడకుండా ఉండాలంటే, మన ప్రజలందరం సుఖ సంతోషాలతో ఉండాలంటే, మన కరోనా బారి మన మండలానికైతే వరి గింజ కొనాలనే ఆలోచనతోటి ప్రతి గ్రామంలో సెంటర్లను పెడుతూ రైతు సేవ కోసం కష్టపడి పండించిన పంటకు సింగిల్ విండోలోని విలాసాగర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. రైతులకు ముఖ్యంగా మనవి చేసేది ఏంటంటే, మీరు పండించినటువంటి పంటను చేన దగ్గర కానీ ఇక్కడ కానీ మీరు ఆరబెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చినట్టయితే వెను వెంటనే మీకు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా మ్యాచర్ రాకుండా తీసుకొచ్చినట్టయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ కూడా ఆరబెట్టుకొని తీసుకొని వచ్చి తర్ర లేకుండా కూడా చూసినట్టయితే రైస్ మిల్ వాళ్ళు మనం వెంటనే తూకం చేసి పంపించినట్టయితే వాళ్ళు తీసుకుంటారు. తర్ర తాలు అటువంటిది ఉండేది ఉంటే రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడతారు కాబట్టి రైతులు ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. అమ్మాలి వాళ్ళకు ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రైతు పండించినటువంటి ఏ ఒక్క గింజను కూడా ప్రభుత్వం కొనకుండా ఊరుకోదు, అందరి దగ్గర కొంటామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు కొనుగోలు కేంద్రాన్ని పెట్టడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రభుత్వం పెట్టినటువంటి ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాము. ఈ ఒక్క గ్రామం కాకుండా ప్రతి గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రం పెట్టింది కాబట్టి ప్రభుత్వం రైతులంతా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధరను పొందాలి, మధ్య దళారుల చేతిలో నష్టపోకుండా ఉండాలని చెప్పి రైతులకు నేను మనవి చేస్తూ సెలవిస్తున్నాను. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఎన్ఆర్ఐ ఆది మల్లేశ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు 20,000 నగదుతో పాటు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాధి ప్రబలకుండా అహర్నిశలు కృషి చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లకు రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆది మల్లేశం ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు, 20,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన తాను చేసిన ఈ సహాయం చాలా చిన్నదని, వారి సేవలు విలువ కట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాష్యం, సరోజిని, ఎంపీటీసీ లేగా శ్రీనివాస్, ఉప సర్పంచ్ పెంజర్ల దేవయ్య, ఆంజనేయులు, నాయకులు రమేష్, కృష్ణమూర్తి రెడ్డి తదితరులు ఉన్నారు. అయితే గత 20 రోజుల నుంచి ప్రభుత్వము ఇవన్నీ లాక్డౌన్ చేయడం వల్ల ఈ కరోనా వైరస్ గురించి అయితే మా గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరి ఎంపీటీసీ పాలకవర్గం మేమందరం వాళ్ళ తోడుండి పేద ప్రజలకు మా అంత సహకారము, వాళ్ళ డొనేషన్ ఇచ్చిన వారు వాళ్ళే డబ్బులు తీసుకుపోయి వస్తువులు తీసుకుపోయి వారికి ఇచ్చడం జరిగింది.
వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టితే మా యొక్క బావ దుబాయ్లో ఉంటాడు, అతను చూసి పేరు గొర్రె ఆదిమల్లయ్య, తండ్రి పేరు బాలయ్య, ఆయన చూసి ఒక 20,000 రూపాయలు పంపించడం జరిగింది. అవి అతని వంతు మేము ఇవన్నీ సరుకులు వీళ్ళకు పారిశుద్ధ కార్మికులకు ఆశా వర్కర్కు ఇవ్వడం జరిగింది. మిగతా డబ్బులు సూత బీదవారికి ఇవ్వడం జరిగింది. మరి యొక్క మా యొక్క బావ పెద్ద బావ బొల్లు మల్లయ్య దుబాయ్లో ఉంటాడు, వారితో పంపిస్తామన్నారు. ఒక 50,000 దాకా బీద ప్రజలను గుర్తించి వచ్చే రోజులలో వారికి సహాయం సర్పంచ్ ఉప సర్పంచ్ అందరి ద్వారా ఇప్పించగలరని నేను కోరుకుంటున్నాను. ఈరోజు రాచర్ల గొల్లపల్లిలో కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రతిరోజులాగే ఈరోజు కూడా నిత్యావసర సరుకులు పంపడం జరిగింది. వీటికి దుబాయ్ నుండి ఆదిమలేష్ సనబ్ బాలయ్య అతను ఒక 20,000 రూపాయలు పంపిస్తున్నానని ఫోన్ చేయడం జరిగింది. అలాగే ఆశా వర్కర్లకు బియ్యము నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు 5,000 రూపాయలు నగదు ఇవ్వమని తాను చెప్పిన ప్రకారంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో 40 కుటుంబాలకు కూడా నిత్యావసర సరుకులు నిరుద్పేద కుటుంబాలకు కూడా ఇవ్వాలని తాను చెప్పడం జరిగింది. అవి రేపు పంపిణీ చేస్తాం. అలాగే గొల్లపల్లిలో ప్రతిరోజు ఒకరు డొనేట్ చేస్తూనే ఉన్నారు. మేము అందరికీ నిత్యావసర సరుకులు పంపిస్తున్నాము. కాబట్టి గొర్రె ఆదిమల్లేశం గారికి శిరస్సు వంచి వందనాలు తెలుపుతున్నాను. అలాగే ఆశా వర్కర్లకు కూడా శిరస్సు వంచి వందనాలు తెలుపుతున్నాను. వారికి ధన్యవాదాలు. ఈ కరోనా మహమ్మారి వల్ల లాక్డౌన్ చేయడం వల్ల మనం అందరము ఇళ్లలో ఉంటున్నాము. అలాగే వైద్య సిబ్బంది మాత్రము వాళ్ళ విధులు నిర్వర్తిస్తూ మన ఆరోగ్యం కోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మన ఆరోగ్యం కాపాడుతున్నారు. అయితే వైద్య సిబ్బంది వారి హాస్పిటల్లోనే ఉండి వైద్యం చేస్తున్నారు. అందులో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆశా వర్కర్లు ఊర్లో ఇల్లు తిరుగుతూ డోర్ టు డోర్ సర్వే చేస్తూ జనం లోపల తిరుక్కుంటూ వారి ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తూ ఈ కరోనాపై కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళు ఇల్లు తిరుగుతూ సేవలు చేస్తున్నారు. వాళ్ళ సేవలను గుర్తించి మా మిత్రుడైన ఆదిమల్లేశం దుబాయ్ నుండి వారికి నిత్యావసర సరుకుల నిత్యము రైస్ అవి ఇవ్వడం జరిగింది. అలాగే పారిశుద్ధ కార్మికులకు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆశా వర్కర్ల పని ఎలా ఉందంటే ప్రతి ఇల్లు ఈరోజు మాతా శిశు మరణాలు దేశంలో తగ్గినాయి అంటే దానికి ప్రత్యేక స్థానం వీళ్ళదే. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఇల్లు తిరిగి వాళ్ళని మోటివేట్ చేస్తూ చిన్నపిల్లలు ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లల బర్త్డేనే మనకు తెలుసు, కానీ మన పిల్లలకు ఏ రోజు ఏ టీకా పడుతుంది, ఏ నెల ఏ టీకా పడుతుందో మరీ ఫోన్ చేస్తూ మోటివేట్ చేసి వాళ్ళను సెంటర్ రప్పించి వాళ్ళకి ఇంజెక్షన్లు ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన పిల్లలు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు, ఈ మాతా శిశు మరణాలు తగ్గినాయి అంటే ఆ క్రెడిట్ అంతా ఆశా వర్కర్లదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ఆశా వర్కర్లు వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఒక గర్భిణీ స్త్రీ మొదలుకుంటే తా పిల్లలు నడిసే మట్టు దాకా వాళ్ళ అలనా పాలన ప్రతి దాని విషయంలో వీళ్ళు జాగ్రత్త పరుస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అంటే వీళ్ళ పాత్ర చాలా గొప్పది. అందుకే ఈ ఆశా వర్కర్లను గుర్తించిన మా మిత్రులకు, మా సభ్యులకు, మా పాలక వర్గానికి, అలాగే మా మిత్రుడు ఉప సర్పంచ్ పెంజర దేవయ్య గారు, మా సర్పంచ్ గారు, వీళ్ళందరూ గుర్తించి వీళ్ళ సేవలను కొనియాడుతున్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ సామాన్లు పంపించిన మా మిత్రుడు ఆది మల్లేశ్వరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. రుద్రంగి శివార్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా జగిత్యాల జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ స్థానిక ఎంఆర్ఓ హుసేన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రం శివార్లలో 2 జిల్లాల సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును పరిశీలించిన అనంతరం ఎంఆర్ఓ హుస్సేన్ ఎంపీడీఓ శంకర్ మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా వాహనాలపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వేములవాడలో తాజాగా కరోనా పాజిటివ్ కేసు బయటపడడంతో జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వివరించారు. ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగించిన సందర్భంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. నీ యాక్షన్ తీసుకురా, నీ మీద సంతకం పెట్టు, జైలు పెట్టు, అటెండెన్స్ పెట్టి, అర్థమైందా? తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి విస్తరిస్తున్న కరోనా మహమ్మారి నిర్మూలన కోసం ప్రభుత్వం విడుదల చేసిన నియమ నిబంధనలు ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ నేతృత్వంలో నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన చట్టాల మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.
కరోనా వైరస్ ప్రభావంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 59 మందికి పరీక్షలు నిర్వహించగా ఒక్కరికి పాజిటివ్ తేలిందని మిగతా వారందరికీ నెగిటివ్ రిపోర్టులు వచ్చినట్లు తెలిపారు. మరో 16 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈ నేపథ్యంలో 5,000 మంది వలస కార్మికులు, రేషన్ కార్డు లేని పేద ప్రజలకు ఒక్కొక్కరికి 12 కిలోల రేషన్ బియ్యంతో పాటు 500 రూపాయల నగదు సహాయం అందజేశామని వివరించారు. కరోనా వైరస్ నివారణ కోసం లాక్డౌన్ మాత్రమే పరిష్కారమని వారు తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బాలరెడ్డి సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ కొండాపురం బాలరెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు తన సొంత డబ్బులతో 15 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి నిత్యం గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం, గ్రామ ప్రజలు క్షేమంగా ఉండడానికి ప్రతినిత్యం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమలతారెడ్డి, వార్డు సభ్యులు సతీష్, గ్రామ యువకులు ఉన్నారు. అందరికీ నమస్కారం. గత 20 రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టాలని మంచి సదుద్దేశంతో లాక్డౌన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర ప్రజలు వైరస్ బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో లాక్డౌన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రజలందరూ అప్రమత్తమై ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా కొన్ని వ్యవస్థలు, కొన్ని సంస్థలు ఈ ప్రజా మనగడ సాగాలంటే పనిచేయక తప్పదు కాబట్టి పోలీసులు అయితేనేమి, వైద్య సిబ్బంది అయితేనేమి, ఎలక్ట్రికల్ సిబ్బంది అయితేనేమి, గ్రామాల్లోకి వస్తే మాత్రం గ్రామాలు స్వచ్ఛశ్యామలంగా ఉండాలి, పారిశుద్ధ్యం నుంచి కాపాడాలంటే గ్రామాలను స్వచ్ఛశ్యామలంగా ఉంచేది పారిశుద్ధ్య కార్మికులే కాబట్టి పొద్దనక మాపనక 8 గంటలతో పాటు అదనంగా పనిచేస్తున్న మా పారిశుద్ధ్య కార్మికులు, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు రెక్కార్త కానీ డొక్కాడ లేని కుటుంబ వాళ్ళే ఈ పారిశుద్ధ్యంలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ పని చూసి మా గ్రామాన్ని వాళ్ళు ఇళ్లవేళలా కాపాడుతున్నందుకు ఏమైనా చేయాలా కుటుంబాల కానీ మంచి సదుద్యోగంతో నేను ఉప సర్పంచ్ గారు ఆలోచించి అన్న మన ఇద్దరం కలిసి ఏమైనా కుటుంబాలను ఆదుకుందామని మంచి ఉద్దేశంతో ఈరోజు మా రాచర బొప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోపల 14 మంది పారిశుద్ధ్య కార్మికులు మా గ్రామాన్ని మంచిగా పనిచేస్తూ పారిశుభ్రంగా కాపాడుతున్నందుకు తలా ఒక్కంటికి నిత్యావసర వస్తువులు 25 కిలోల బియ్యం సంచి ఇవ్వడం జరిగింది. మేము ఎవరికన్నా రుణపడి ఉంటామంటే బొప్పాపూర్ గ్రామ ప్రజలు గత 20 రోజుల నుంచి కేవలం పారిశుద్ధ్య కార్మికులకే. ఎందుకంటే మేము ఎప్పుడు ఫోన్ చేసి చెప్పినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో 42% ఎండ, 42 డిగ్రీ ఎండ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి 24 గంటలు మా గురించి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మేము పాదాభివందనం చేసినా కూడా తక్కువనే. అందులో భాగంగా ఈరోజు వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నిత్యావసర సరుకులు మరియు బియ్యం ఇవ్వడం జరిగింది. చాలా అభినందనీయమకరం వాళ్ళు చేస్తున్న కృషికి నేను, మా ఉప సర్పంచ్, మా పాలకవర్గం
అందరం కూడా వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి వాళ్ళందరికీ మా ఒక్క పాదాలు ఉన్నాను.